ఈ దేశంలో పరిచయం చేసినోడివి నువ్వు. మీరు ఈరోజు 4.5 సంవత్సరం తర్వాత ఎక్కడ తోచ నిన్న సాక్షిలో ఇస్తావు 6.5 లక్ష కోట్లని ఏం మాట్లాడుతున్నావు? నువ్వు 6.5 లక్ష కోట్లు ఏం చేస్తున్నావు? నిద్ర ఏం చేసే ఎంట్రుక పీక లేకపోయినావు 4.5 ఇయర్స్. మళ్ళీ సిగ్గు లేకుండా 4 రోజుల క్రితం అంటే ప్రతి డిపార్ట్మెంట్ 1 లక్ష కోట్లు 1,50,000 కోట్లు ఎక్కడికి పోతున్నావు? నువ్వు ఏమైపోయింది? ఆఖరన 2019 మే ఆఖరన ముఖ్యమంత్రి అయినావు. నవంబర్లో ఇండియాస్ బెస్ట్ స్టేట్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ 2019 అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నావు. అంటే జూన్ నుంచి నవంబర్ లోపల నువ్వు పగలగొట్టావా స్కిల్ డెవలప్మెంట్? జూన్ నుంచి నవంబర్ లోపల ఎవరు చేసింది ఇది? చంద్రబాబు నాయుడు చేసింది. ఈరోజు ఆ చంద్రబాబు నాయుడిని వాళ్ళు చెప్పారు, ఆ కన్వేల్కర్ చైర్మన్ చెప్పాడు, 213,000 మందికి ట్రైనింగ్ శిక్షణ ఇచ్చాం పట్టుకో, 213,000 మందికి 75,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. 350 ట్రక్కుల్లో కంప్యూటర్స్ దగ్గర నుంచి సిస్టమ్స్ దగ్గర నుంచి ఆ 40 సెంటర్స్కి ట్రాన్స్పోర్ట్ చేశాం. 6 ఇంజనీరింగ్ కాలేజీలు 30 పాలిటెక్నిక్ కాలేజీలు ఒక్క వస్తువు ఏదన్నా మాది పొరపాటు ఉంటే చూపించమనండి, ప్రూవ్ చేయమనండి. అంటే చెప్పండి, ఈ మంత్రులు సుందరులు సుందరాంగులు మాట్లాడుతున్నారు 371 కోట్లని ఒక ఆయన అంటాడు. ఆ 40 ఇన్స్టిట్యూషన్స్లో నేను చెప్తుండా మీకు దమ్ముంటే వైసీపీ రండి, తెలుగుదేశం వస్తే, జనసేన, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, లోక్సత్తా, ప్రజా సంఘాలు అందరం డేట్ ఇస్తాం. నీ ఇడుపులపాయ IIIT ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చంద్రబాబు నాయుడు గారి టైంలో డెవలప్ అయిందో లేదో చూపిస్తాం. 40 సెంటర్లలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయా లేదా? నంబర్ 1 అఖిలపక్షం పోతాం. అక్కడ ఉంటే మీరేం చెప్తారు? లేకపోతే మేం చెప్తాం సమాధానం, బెయిల్ పిటిషన్ కూడా ఏం. అక్కడ ఉంటే ఎవరు ఈ మొత్తం 371 కోట్లు చంద్రబాబు తినేస్తే ఎవరు మీ తాతలు మీ అవ్వలు తెచ్చిపెట్టారు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు? 40 సెంటర్లో ఈ మాట్లాడే సుందరులు మీ తాతలు మీ అవ్వలు తెచ్చిపెట్టారా? సిగ్గుండబడలే మాట్లాడదాం చెప్పండి వెనక సిగ్గుండబడలే సిగ్గులేని పుట్టకలు మీ బరితెక్కించిన పుట్టకలు మీ రే. ఈరోజు మీరు చేసే దోపిడి మేము చెప్పాలంటే టైం సరిపోద్దా? ఈ 4.5 సంవత్సరంలో 1-2 నిలువు దోపిడి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళు మీరు. ఈరోజు 370 కోట్లు అందులో సెంట్రల్ ఏజెన్సీ మొత్తం ఈ వెరిఫికేషన్కి వచ్చి ట్రై పార్టీ అగ్రిమెంట్ మీద ఇది కరెక్టా ప్రాజెక్ట్ కాదా, ఈ సిమెన్స్ కంపెనీ, ఈ డిజైన్ టెక్ కంపెనీ, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది అన్నీ చూసి సర్టిఫికేట్ ఇస్తే, సర్టిఫై చేస్తే, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ సర్టిఫై చేస్తే బాబు గారు అప్రూవ్ చేశారు. అక్కడ ఒక్కొక్క సెంటర్లో కాస్ట్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గుజరాత్ కంటే తక్కువ, మధ్యప్రదేశ్ కంటే తక్కువ. అది అయినా బాబు గారు చేసిన తప్పు, తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పు. ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మీకు ఎండీలు ఆయన ఎండీ ప్రేమ్ చంద్రారెడ్డి ఐఏఎస్, ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ కల్లాం, నోట్ ఫైల్ తయారు చేసింది ఐవీఆర్ కృష్ణారావు, 3 ఐఏఎస్లో నీ దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర అడ్వైజర్స్ ఉండారే సలహాదారులుగా, వాళ్ళతో మాట్లాడకూడదా? ఎందుకు ఇది జరిగిందని చెప్పి వాళ్ళని బొక్కలో వేయకూడదా? ఒక కార్పొరేషన్లో జరిగింది, అక్రమాలు జరగకుండా జరిగింది, కానీ దోపిడీ జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మీద నువ్వు కేసు పెడతావా? అక్కడనా ఆయన వికాస్ కన్వేల్కర్ ఆయన ఆవేదన, 3 రోజులు సిఐడి విజయసాయిరెడ్డి డైరెక్షన్లో, విజయసాయిరెడ్డి నుంచి మాకు వార్నింగ్లు, మీరు చంద్రబాబు పేరు చెప్పండి అంటే నేను చెప్పలా, ఆఖరానికి అనారోగ్యానికి గురైనా కూడా
నేను అబద్ధాలు చెప్పలే అక్రమాలు జరగలే 350 లారీల నంబర్లు వాళ్ళ నంబర్లు వివరాలు ఏ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేసి డెలివరీ చేసింది ఇస్తా 2,13,000 మంది ఫోన్ నంబర్లు పిల్లల పేర్లు ఇస్తా శిక్షణ పొందినోళ్ళది 75,000 మంది ఉద్యోగాలు వచ్చింది ఇస్తా కాదని చెప్పమనండి నేను దేనికైనా సిద్ధం సిగ్గుందంటే మీకు మీరు ఒక మంత్రులు మీరు ఒక ముఖ్యమంత్రి అసలు ఆ సిఐడి జగన్మోహన్ రెడ్డి బూట్ కాల్ కింద నలిగిపోతుంది సిఐడి జగన్మోహన్ రెడ్డి బూట్ల కింద నలిగిపోతుంది సిగ్గులేదా ఐపిఎస్ బిల్లేసుకునే దానికి ఏం చేయాలనుకుంటున్నారు మీరు అందుకే నేను ఒక మాట చెప్తున్నా మీకు దమ్ము ఉంటే రండి అఖిలపక్షం పిలుస్తాం అన్ని పార్టీలు రండి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ జనసేన సిపిఎం సిపే లోక్సభ ప్రజా సంఘాలతో కూడా రండి ఆ 40 సెంటర్లలో ఉంటే చంప దెబ్బలేసుకోండి ప్రజల ముందు నిలబడి క్షమాపణ కోరండి ఆ 40 సెంటర్లు కానీ ఎస్టాబ్లిష్ కాకపోతే అప్పుడు మేము ఒప్పుకుంటాం ఆడ ఉంటే ఇక్కడ 371 కోట్లు బాబు గారు తినేస్తే ఎవడు తాతలు మీ తాతలు తెచ్చిపెట్టారో చెప్పండి ఎవడు అప్ప సొత్తు తెచ్చిపెట్టారో చెప్పండి నిద్రలేసి మంత్రివర్గం టోటల్ ఇసుక దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి మశానం దగ్గర నుంచి దోచుకునే మీరు చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడతారా 40 ఇయర్స్లో ఒక్క కేసు ఒక్క అవినీతి కేసు ఏం చేస్తున్నావు 6.5 లక్షల కోట్లు అని చెప్పి నీ పత్రికలో రాస్తే ఏం చేస్తున్నావు గోల్డ్ గెలుకుంటున్నావా నిజంగా అయితే గమ్ముగా ఊరుకుంటావా నువ్వు ఆఖరాన 300 చిల్లర కోట్లు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి శిక్షణ ఇస్తే దాన్ని మూసిపారేసేసి ఈరోజు బాబు గారిని జైల్లో పెడతావా ముఖ్యమంత్రిని కాదు ఒక వార్డు కౌన్సిలర్ని అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్లు చేస్తారా 37 ముద్దాయికి చేస్తారా సిగ్గులేని పుట్టుకలు ఆ సిఐడి ఉందే సిగ్గులేని పుట్టుక ఆఖరన న్యాయస్థానాలని తప్పుదోవ పట్టిస్తారా న్యాయస్థానాలని సిఐడి ఐఏఎస్ ఐపీఎస్ల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి లండన్లో కూర్చొని బాబు గారిని జైల్లో పెట్టానని సంతోషపడే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు అనుభవిస్తారు మీరు నేను ఫైనల్గా ఒకటే చెప్తున్నా ఇదిగో ఈ 371 కోట్లలో ఒక్క రూపాయి చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు ఇలాక మనుషులకి ఎవరికైనా ఇచ్చినట్టు 1 రూపాయి దమ్ముందా మీకు 40 ఇన్స్టిట్యూషన్స్ లేవని చెప్పే దమ్ముందా 3IIIలో లేదని చెప్పే దమ్ముందా ఒక్కడొక్కడు ఏం మాట్లాడుతున్నారా బాగా తిని బలిచిపోయే వాళ్ళ పేర్లు చెప్పాలంటే నాకు అసహ్యం వేస్తుంది కొంతమంది పేర్లు చెప్పాలంటే అసహ్యం వేస్తుంది ఇడుపులపాయలో చెప్పాను ఇడుపులపాయలో ఉంది నీ 3IIIలో ఏదో ఫైనల్గా దీని మీద ఎవడన్నా కూసే పని అయితే కూయండి సాయంత్రం 5 గంటలకు ఆయన అడిషనల్ డీజీ పెట్టాయంట ప్రెస్ కాన్ఫరెన్స్ అడిషనల్ డీజీ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందో చెప్పు ఆయన ఆ ఎండి డిజైన్ టెక్ ఎండి చెప్పిన ఆవేదనకి సమాధానం చెప్పుకో ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పుకో